రాకున్నా కేసులు పెట్టండి అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం ప్రజలను రెచ్చగొట్టేలా చేసే విద్వేష ప్రసంగాలపై గతంలో మూడు రాష్ట్రాలకు జారీ చేసిన ఆదేశాల పరిధిని సుప్రీంకోర్టు శుక్రవారం దేశమంత్రికి వర్తింపజేసేలా విస్తృతం చేసింది ఈ తరహా ఉపన్యాసాలపై ఫిర్యాదులు రాకున్నప్పటికీ కేసులు నమోదు చేయాల్సిందేనని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది దేశ లౌకికత్వానికి తీవ్ర హాని కలిగించే నేరపూర్తి చర్యలుగా విద్వేష ప్రసంగాలు గత గతేడాది అక్టోబర్ ఇరవై ఒకటిని తాము ఇచ్చిన ఉత్తర్వులు పేర్కొన్నట్టుగా వీటిపై కేసులు నమోదులు జాప్యం జరిగితే కోర్టు దెక్కని చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జస్టిస్ కెఎం జోసెఫ్ జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం హెచ్చరించింది విద్వేష ప్రసంగాలు చేసిన వ్యక్తులు ఏ మతానికి చెందిన వారైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని అని పేర్కొంది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు ముప్పై నాలుగు